ఏపీలో ఐటీ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు నాస్కామ్ కు ఐటీ మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు. నాస్కామ్ కు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్దంగా ఉందంటూ ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 పారిశ్రామిక బిల్లుపై నాస్కామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ సంస్థ నిరాశను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని లోకేష్ ఎక్స్ లో వెల్లడించారు. ఏపీలో ఐటీ, ఐటీ సేవలు, ఏఐ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్ కి వ్యాపారాలను విస్తరించుకోవచ్చని నాస్కామ్ కు లేఖ రాశారు. ఇక విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని ప్రతిపాదనలో తెలిపారు. తమ వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేసుకోవచ్చని ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాస్కామ్ ఐటీ సంస్థకు ప్రభుత్వం నుంచి పరిమితులు లేని నైపుణ్యం కలిగిన ప్రతిభను అందిస్తామని లోకేష్ వెల్లడించారు. ఏపీలో ఐటీ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు నాస్కామ్ కు ఐటీ మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు. నాస్కామ్ కు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్దంగా ఉందంటూ ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 పారిశ్రామిక బిల్లుపై నాస్కామ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ సంస్థ నిరాశను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని లోకేష్ ఎక్స్ లో వెల్లడించారు. ఏపీలో ఐటీ, ఐటీ సేవలు, ఏఐ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్ కు వ్యాపారాలను విస్తరించుకోవచ్చని నాస్కామ్ కు లేఖ రాశారు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని ప్రతిపాదనలు తెలిపారు. తమ వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేసుకోవచ్చని ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాస్కామ్ ఐటీ సంస్థకు ప్రభుత్వం నుంచి పరిమితులు లేని నైపుణ్యం కలిగిన ప్రతిభను అందిస్తామని లోకేష్ వెల్లడించారు. ఏపీలో ఐటీ, ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు నాస్కామ్ కు ఐటీ మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు. నాస్కామ్ కు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్దంగా ఉందంటూ ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 పారిశ్రామిక బిల్లుపై నాస్కామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ సంస్థ నిరాశను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని లోకేష్ ఎక్స్ లో వెల్లడించారు. ఇక ఏపీలో ఐటీ, ఐటీ సేవలు, ఏఐ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్ కి వ్యాపారాలను విస్తరించుకోవచ్చని నాస్కామ్ కు లేఖ రాశారు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని ప్రతిపాదనలు తెలిపారు. తమ వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేసుకోవచ్చని ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాస్కామ్ ఐటీ సంస్థకు ప్రభుత్వం నుంచి పరిమితులు లేని నైపుణ్యం కలిగిన ప్రతిభను అందిస్తామని లోకేష్ వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ లో ఐటీ శాఖకు సంబంధించినటువంటి పెట్టుబడులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి సారించినట్లుగా నేపథ్యంలోనే బెంగళూరులో ఉన్నటువంటి ఏదైతే ఉందో డేటా ఏఐ అలాగే డేటా సెంటర్ క్లస్టర్ కు సంబంధించినటువంటి విస్తరణకు నాస్కామ్ కు ఐటీ మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారని చెప్పి మనకు సమాచారం ఉంటుంది. అయితే ఏపీలో ఐటీ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు మీరు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా ఆయన ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది అంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అయితే కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2024 పారిశ్రామిక బిల్లుపై నాస్కామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఆయన ఈ
ఫీట్ నాస్కామ్ వారికి చేసినట్లుగా మనము చూడొచ్చు. అయితే ఆ సంస్థ నిరాశను ఏపీ ప్రభుత్వము అర్థం చేసుకుని దాని అడ్వాంటేజ్ తీసుకునే విధంగా లారా లోకేష్ వారికి ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీలో ఐటీ సేవలు, ఏఐ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్ కు వ్యాపారాలను విస్తరించుకోవచ్చు అని చెప్పి కూడా నాస్కామ్ కు లేఖ రాసినట్లుగా నారా లోకేష్ ఈ సందర్భంగా ట్వీట్ లో తెలియజేశారు. అయితే విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని చెప్పి కూడా ఈ ట్వీట్ లో ఆయన లెటర్ లో కావచ్చు ప్రతిపాదన తెలిపినట్లుగా తెలుస్తుంది. తమ వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేసుకోవచ్చని, అలాగే ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆ సంస్థకు హామీ ఇచ్చినట్లుగా ఆయన తెలిపినట్టు పరిస్థితి ఉంది. నాస్కామ్ ఐటీ సంస్థకు ప్రభుత్వం నుంచి పరిమితులు లేని నైపుణ్యం కలిగిన ప్రతిభను అందిస్తామని లోకేష్ ఈ సందర్భంగా తెలియజేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ శాఖను విస్తృతంగా చేసేందుకు, అలాగే పెట్టుబడులను ఐటీ సంస్థల పెట్టుబడుల్లో తీసుకొచ్చేందుకు కూడా నారా లోకేష్ కృషి చేసేందుకే ఆయన నడుము బిగించినట్టుగా తెలుస్తోంది. మొట్టమొదటిగా నాస్కామ్ సెంటర్ ఏదైతే ఉందో వారికి కూడా ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తోంది. మరిన్ని ఐటీ సంస్థలను ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చి ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దామని చెప్పి కూడా నారా లోకేష్ ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ను గతంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను డెవలప్ చేసి ఐటీ హబ్ గా తీర్చిదిద్దారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ను నారా లోకేష్ చాలా ఏదైతే ఆయన కృషి చేసి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ హబ్ ను నెలకొల్పేందుకు, అలాగే ప్రతిష్టాత్మకంగా చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.